వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. మేడ్చల్ జిల్లా కుత్బిలాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షాపూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సురారంలో బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పూలేకు నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వివేక్ సురారం 60 గజాలలో జీడిమెట్ల బస్ డిపోలో ఏర్పాటు చేసిన పులే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వివేక్, డివిజనల్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ రావుల శశి, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి వాడ వాడలో కూడా ఆయన యొక్క జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బలహీన అన్ని వర్గాల వారికి కూడా ఆదర్శపాయుడు మరి యొక్క జ్యోతిరావు పూలే. మరి అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మరి ఆ రోజు చట్టసభలు మన అంబేద్కర్ గారు ఏదైతే రాసారు, మరి అన్ని వర్గాల వారు కూడా ఆ యొక్క ఫలాలు పొందుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఏ యొక్క బస్తీలు అయినా సరే వారు మరి అక్కడ ఉన్న ఇబ్బందులను గుర్తించి మన వంతు సహాయంగా చేసినాడు. మరి వాళ్ళతో ఒక్క చిన్న ఇంతనన్నా మనం పనిచేసిన వాళ్ళు అవుతామని చెప్పి నేను మనవి చేస్తాను. మన యొక్క బీసీలకు అయినటువంటి మహాత్ముడైనటువంటి శ్రీ జ్యోతిబా పూలే గారి యొక్క జన్మదినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ లోపల బీసీల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను మనందరం కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ రోజు యొక్క బీసీలకు అందజెప్పుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడవాడలా గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ తాను ఎదుర్కొంటా ఉన్నది. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము బీసీలను అన్ని వర్గాల వారీగా విభజిస్తూ వారి ఐక్యతను ఏ విధంగానైనా వాళ్ళందరినీ కూడా విభజించే ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం, సమాజ నిర్మాణం కోసం, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు రూపుమాపడాని కోసం తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఈ దేశంలో అనేక శతాబ్దాలుగా అనేక రకాలైనటువంటి సామాజిక అసమానతలు, ఆర్థికమైనటువంటి అసమానతలు, అదేవిధంగా కుల వ్యవస్థ, అంటరానితనం, సతీ సహగమనం, ఇంకా అనేక బాల్య వివాహాలు, అదేవిధంగా మరి వితంతు వివాహాలకు అంటే అదొక రకమైనటువంటి చెడు అభిప్రాయం అనేది ఉండేది. వితంతు వివాహాలు ఇటువంటి అనేక విషయాల్లో కూడా మరి సామాజిక కార్యకర్తలు, సంఘ సంస్కర్తలు మరి అనేక సంవత్సరాలుగా పనిచేయడం వల్ల ఇవాళ మన యొక్క హిందూ సమాజంలో అనుకోని భారతీయ సమాజంలో అనేక రకాలైనటువంటి మార్పులు రావడం జరిగింది. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.